హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా రెండో విడతకు సంబంధించి బడ్జెట్ అలాకేట్ చేశారు అలాగే యానిమేటర్లు సీఓలు ఆర్పీల దగ్గర మనం కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అలాగే బయోమెట్రిక్ కూడా వేయాల్సి ఉంటుంది దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఏపీ ప్రభుత్వం ఐదు వందల తొంభై ఏడు కోట్ల వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కోసం అలాకేట్ చేశారండి దాని గురించి డీటెయిల్స్ చెప్తాను వాటికన్నా ముందు మేందక ఒక యాప్ గురించి చెప్పాలనుకున్నాను అదే మిషో యాప్ ఈ యాప్ ద్వారా మీరు ఆన్లైన్లో షాపింగ్ అయినా చేయొచ్చు అలాగే రీసెల్లింగ్ బిజినెస్ అయినా చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో నా రెఫర్ లింక్ ఉంది నా రెఫర్ లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకు ఫ్లాట్ వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది చాలా మంచి ప్రోడక్ట్ చాలా తక్కువ ధరకి ఉంటాయి ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చినట్లయితే ఆర్డర్ చేయండి ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కోసం అమౌంట్ అనేది అలాకేట్ చేశారు దీనికోసం మొత్తం ఏపీ ప్రభుత్వం ఐదు వందల తొంభై ఏడు కోట్లు అలాకేట్ చేశారండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాళ్ళు వచ్చేసి యాభై ఎనిమిది లక్షల మంది ఈ అమౌంట్ని పంచుకోనున్నారు సో దీనికి సంబంధించి అమౌంట్ ఎలా ఉన్నారు ఎవరెవరికి ఎంత ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం ఈ అమౌంట్ మీకు రావాలంటే మీరు అందరూ ఆర్పీల దగ్గర తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలి ఇది ఆగస్ట్ ఏడో తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు చాలా చోట్ల స్టార్ట్ అయింది ఇంకా కొన్ని చోట్ల స్టార్ట్ కాలేదు ఏడో తేదీ నుంచి అందరు ఆర్పీలకు సి ఓలకు యానిమినేటర్లకు బయోమెట్రిక్ వేసే మిషన్లు ఇస్తారు వాళ్ళు అందరూ వాళ్ళ గ్రూప్ లీడర్స్ కానీ ఆ గ్రూప్ మెంబర్స్ కానీ అందరూ బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది బయోమెట్రిక్తో పాటు మీరు రెండు డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ రెండు డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేసి బయోమెట్రిక్ వేస్తేనే మీకు అమౌంట్ అనేది వస్తుంది ఒక గ్రూప్కి మాక్సిమం అమౌంట్ ఎంత వస్తుంది ఒక మెంబర్కి అమౌంట్ ఎంత వస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకున్నాం మనకు వైఎస్ఆర్ ఆసరా అనే రెండో విడత వచ్చేసి ఎవరైతే మనకు ఎలక్షన్స్కి ముందు లోన్ తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఇస్తుందండి ఏప్రిల్లో ఎంతైతే పెండింగ్ ఉందో ఆ అమౌంటే మేము మా పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారు సో చెప్పిన విధంగానే ఫస్ట్ విడత ఇచ్చారు ఇప్పుడు రెండో విడతలు ఎంత వస్తుంది ఒక గ్రూప్కి మాక్సిమం వచ్చేది వచ్చేసి ఐదు లక్షలే అండి అంటే ఒక మెంబర్కి మాక్సిమం వచ్చి యాభై వేలు వస్తుంది ఈ యాభై వేలని నాలుగు విడతల్లో ఇస్తారు నాలుగు విడతల్లో ఫస్ట్ విడతలో పన్నెండు వేల ఐదు వందలు వచ్చి సెకండ్ విడతలో కూడా మీకు పన్నెండు వేల ఐదు వందలు వస్తుంది ఒకవేళ మీకు సంబంధించిన లోన్ అమౌంట్ అనేది తక్కువ ఉంటే కనుక మీకు వచ్చే అమౌంట్ కూడా తగ్గిపోతుంది ఒకవేళ మీకు నాలుగు లక్షలు ఉంటే ప్రతి మెంబర్కి నలభై వేలు నలభై వేలు నాలుగు భాగాలు విభజిస్తే పదివేలు 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 అనమాట ఇలాగా మీకు అమౌంట్ ఎంతైతే పెండింగ్ ఉంటుందో ఆ అమౌంట్ని నాలుగు భాగాలుగా చేసిస్తారు ఇప్పుడు సెకండ్ విడ్ అనేది ఈ నెల చివరికల్లా మీ అకౌంట్లోనే పడుతుంది సో ఇప్పుడు మీరు బయోమెట్రిక్తో పాటు ఆర్పీలకు కానీ సిఓలకు కానీ యానిమేటర్లకు కానీ మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏవి సో ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇది మీ పర్సనల్ అకౌంట్లో వేస్తారండి ఏ అప్పు ఖాతాలోనో లేదా పొదుపు ఖాతాలోనే వేరు మీ పర్సనల్ అకౌంట్లో వేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఎక్కడైతే అప్పు కానీ పొదుపు కానీ అకౌంట్ ఉందో ఏ బ్యాంక్లో ఒకవేళ మీకు ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ లేదా యూనియన్ బ్యాంక్ ఉంటే యూనియన్ బ్యాంక్ ఆ బ్యాంక్లో మీకు పర్సనల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట పర్సనల్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఒక పాస్బుక్ ఇస్తారు ఆ పాస్బుక్ ఫస్ట్ పేజీ జిరాక్స్ తీసుకొని మీరు బయోమెట్రిక్తో పాటు ఈ ఫస్ట్ పేజీ కూడా మీ ఆనిమేటర్ కానీ ఆర్పీలకు కానీ సి ఓలకు కానీ సి ఉంటుంది అదే విధంగా మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే వాళ్ళకు ఆధార్ నెంబర్ మీరు చిన్న అంకి తప్పు చెప్పినా కూడా మీరు బయోమెట్రిక్ పడదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ తీసుకెళ్తే కనుక వాళ్ళకి ఈజీగా ఉంటుంది యానిమేటర్లు కానీ సీఓలు కానీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ దగ్గర బయోమెట్రిక్ తీసుకుంటారు మీ బయోమెట్రిక్ మ్యాచ్ అయితేనే మీకు అమౌంట్ అనేది వస్తుంది ఇది ఫిజికల్ వెరిఫికేషన్ అనమాట గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరు ఈ బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది వేయకపోతే మీకు అమౌంట్ అనేది రాదు సో ఏదైతే వైఎస్ఆర్ ఆసరా రెండో పెడితే అమౌంట్ ఉందో ఇది డైరెక్ట్గా మీ పర్సనల్ అకౌంట్లోనే పడుతుంది అప్పు ఖాతా కానీ పొదుపు ఖాతా మీకు డైరెక్ట్ గా పర్సనల్ అకౌంట్లో పడుతుంది ఒకవేళ ఎవరికైనా సరే అక్కడ ఉండే ఆ బ్యాంక్ లో పర్సనల్ అకౌంట్ లేకుంటే కనుక అప్పుడు మీ పొదుపు అకౌంట్లో వేస్తారు మీ గ్రూప్ లీడర్స్ తో మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం ఏది రాకుండా ఉండాలంటే కనుక మీరు వెంటనే మీకు ఎక్కడైతే అప్పు కానీ పొదుపు కానీ అకౌంట్ ఉందో అక్కడే మీ పర్సనల్ అకౌంట్ కూడా చేపించుకొని ఆ బ్యాంక్ యొక్క పాస్బుక్ మీరు వీలైనంత త్వరగా మీ ఆర్పీలకు కానీ సి కానీ లకు అందచేయండి మీ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ అకౌంట్లోనే పడుతుంది మీరే విత్డ్రా చేసుకొని మీరే వాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ